నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ వీడియో ఏంటంటే, తమ్నైన్ చూశారు కదా, 7 సముద్రాల అవతల ఉన్న అమెరికాకి నేనేమేమి పంపించాను, ఏమేమి పంపించకూడదో పూర్తి వివరాలు వివరిస్తానండి. మా ఊర్లో ఆత్రేయపురం వారి అమ్మాయి, మా ఊరు కోడలండి, పూతరేకులు చేస్తుంది. చక్కగా ఒట్టి రేకులు తెచ్చుకుని మేమే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటామండి. చక్కటి ఇంట్లో ఉన్న నెయ్యితో పనస్తార, బెల్లం, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ఇవన్నీ చక్కగా గాడగాడగా ఆడుకుని ఒక పక్కన పెట్టానండి. పనస్తారతో కొన్ని, తర్వాత బెల్లంతో కొన్ని చేశానండి. బెల్లంతో చేసినవి ముందు ఉన్నాయి చూసారా బాక్స్లో, అవి ఇప్పుడు పనస్తారతో చేస్తున్నానండి. ఇలా మన చేతితో చక్కగా చేసి మన పిల్లలకి అందిస్తే చాలా బాగుంటుంది కదా. ఇలా రేకులు మనకి వేరుపాటుగా అమ్ముతారండి. అమ్మినవి నేను ఇలా తెచ్చి ఎప్పటికప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. ఇవి చక్కగా మన ఇంటి మన చేతితో ఇలా అమర్చుకోవటం వలన దాని రుచి బాగుంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఇంత నెయ్యి వేసి ఎవరు చేస్తారు చెప్పండి. చక్కగా నేను ప్రతిదానికి 2 రేకులు వేశానండి. ఇదిగోనండి, బాదం పప్పును జీడిపప్పు గాఢగా ఆడుకున్నాను. తర్వాత పనస్తార వేశాను. ఈ 2 రేకులకి నేనైతే అండి 3 చెంచాల దాకా వేశానండి. ఇలా వేసి చక్కగా ఈ రేకులను అయితే ఇలా చుట్టుకున్నాను. పచ్చళ్ళన్నీ కూడా మీలో చాలామంది నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు చూశారు కదా, ఆవకాయ, ఉల్లి ఆవకాయ, తర్వాత అల్లం, వడియాలు ఇవన్నీ నేను నెల రోజుల క్రితమే ప్రిపేర్ చేసుకున్నానండి. తర్వాత చింతపండు గుజ్జు కూడా తయారు చేసుకున్నాను, అది కూడా నీకు వీడియోగా పెట్టాను కదండి. ఇలా నీళ్లు తడి చేసుకుంటే అండి వెంటనే మనకి అతుక్కుపోతుందండి. ఏమీ లేదండి, నీటిలో ఒక చేయి పెట్టి ఆ చేతిని ఆ రేకుకి అంటించటమే. చక్కగా చేయి కూడనది ఏంటి అంటే అండి, నూనెట్టండి, నూనె, కొబ్బరి నూనె, మంచి నూనె అంటే నువ్వుల నూనె నేను పంపిందామని ప్రిపేర్ చేసుకున్నానండి. కానీ నూనె కానీ కొబ్బరి నూనె కానీ వెళ్ళటానికి లేదట. ఇదిగోనండి చింతపండు గుజ్జు, తర్వాత ఆవకాయ పచ్చడి. ఇలా ప్యాకింగ్ చేశాను కానండి, వారే అన్నీ చేస్తారట, మిషను, తర్వాత కాట, ఇక టేపులు, అట్టపెట్లు అన్నీ వారే తెచ్చుకున్నారు. నాకు ఈ శ్రమ అంతా లేకుండా ఆ అబ్బాయి వచ్చి అన్ని రకాలుగా చేశారండి. నెయ్యి పట్టుకెళ్ళొచ్చటండి, ఇది 2 కేజీల నెయ్యి, ఇది మాకు తెలిసిన వారి దగ్గరే కొన్నామండి 2 కేజీలు. ఇదిగోనండి మా తోటలో పండిన పసుపు, మసాలా సారు పొడి తయారు చేశానండి. మసాలా మొన్న పట్టుకెళ్ళింది ఉందట, నేను సారుకి చేపల పులుసుకి వేసుకోవటానికే పొడిమైతే చేశానండి. మసాలాలో అన్నీ కూడా అక్కడికే దొరుకుతాయట, కానీ పాప నాకు ఎన్ని కొని పంపించమ్మా అంటే నేనైతే ఇవన్నీ కొన్నానండి. ఇవన్నీ ఒకే ప్యాకెట్లో వేసేసుకుంటే మనకి ప్లేస్ కలిసి వస్తుంది అన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా నేను ఓపెన్ చేసి ఒకే దాంట్లో వేసేయటం జరిగింది. తర్వాత మంచి నూనె, కొబ్బరి నూనె తెలియకండి నేను ప్యాకింగ్ చేసేసానండి. చేశాక తెలిసింది ఏంటి అంటే, కొబ్బరి నూనె, మంచి నూనె పట్టుకెళ్ళటానికి లేదట. అంతకీ ఏం చేశానంటే అండి, మనం మాత్రం తక్కువ తిన్నామా ఏంటండి, అమెరికా వాళ్ళ కంటే మన వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలివి ఉంటుంది తెలుసా. నేను ఈ నూనెని ఎలా అమెరికా పంపించానో ఈ వీడియోలో చూడండి. చక్కగా ప్యాకింగ్ చేశానండి. కొబ్బరి నూనె ప్యాకింగ్ చేద్దామా, ఈ బాటిల్ పరంగా పంపుదామా అని ఫోన్ చేసి అడిగానండి. లేదమ్మా, కొబ్బరి నూనె కానీ మంచి నూనె కానీ అలవాటు లేదు మాకు అన్నారు. అయితే అమెరికా వాళ్ళే తెలివైన వాళ్ళు అనుకోకండి, మన వాళ్ళు కూడా చాలా చాలా తెలివి ఉందని ఈ వీడియోలో నేను రుజువు చూపించాను. ఏం చేశాను అంటే అండి, ఆవకాయ పచ్చడి, మావకాయ పచ్చల్లో నూనె సరిపడగా వేశానండి. వేశాక తర్వాత ఈ ప్యాకింగ్ చేశాను. అప్పుడు ఏం చేశానంటే అండి, ఈ ప్యాకెట్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసి ప్రతి ఆవకాయ ప్యాకెట్లో ఈ నూనె ఒక దాంట్లో ఎక్కువ వచ్చేటట్టు చేసేసానండి. ఓ దాంట్లో సమానంగా వేసి 2 ప్యాకెట్లలో ఈ కేజీ నూనె 1/2 కేజీ 1/2 కేజీ వడ్డించేసాను. వడ్డించేసి ప్యాకింగ్ అయితే చేసేసానండి. అప్పుడు అక్కడికి వెళ్ళాక మన అమ్మాయి వేసుకునేది ముద్దపప్పులోనే కదా,
ఈ ఆవ పిండి ఆవకాయ పచ్చళ్ళలో నూనె తీసుకుని ఒక పక్కన పెట్టుకుంటుందండి. అలా మనం ఈ నూనె అయితే అమెరికాకి అయితే పంపించేసాం. అదండి మన తెలుగువారి ఐడియా. బాగుందా? ఇలా ప్రతి దాన్నినండి మనం ఒక ఐడియాగా చేస్తే ఒకరికి ఎవరికి ఉండే రూల్స్ వారికి ఉంటుంది. అలా ఈ కేజీ నూనె మాత్రం వెనక్కైతే తీయలేదండి. కొబ్బరి నూనె కూడా చేయొచ్చండి. మనం గోరింటాకు మందారం ఆకులు నూనె తయారు చేస్తున్నాం కదండి, అలా తయారు చేసి చూసారా పచ్చళ్ళ నూనె అంతా ఒక దాంట్లో పోసేసుకున్నానండి. ఒక దాంట్లోనే ఈ నూనె అంతా రెండు ప్యాకెట్లో సర్దేశాను. కొబ్బరి నూనెలో కూడా మనం మా ఇప్పుడు తయారు చేసుకుంటున్నాం కదండి తలకే, అలా తయారు చేసి పంపించవచ్చు. అయితే అమ్మాయికి ఇంకా నూనె ఉందటండి, అందుకే నేనైతే పంపించలేదు. ఇంకా అలా తయారు చేసి పంపించడానికి నాకు టైం అయితే సరిపోలేదండి. ఇదిగోనండి ఇలా తయారు చేసేసా. చక్కగా మనం అనుకున్నంత వరకు నూనె పంపించానండి. ఈ సంవత్సరం పచ్చళ్ళ పెట్టడానికి నేను శనగ నూనె గింజలు కొని చక్కగా మిల్లుకి పంపించి ఆడించి మరీ పచ్చడి పెట్టానండి. ఈ సంవత్సరం పచ్చళ్ళన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. మన అమెరికాలో అమ్మాయికి ఉన్న ఫ్రెండ్స్ అందరూ తినాలి మెచ్చుకోవాలి అని చాలా బాగా పెట్టానండి. చాలా బాగా కుదిరినాయి పచ్చళ్ళు. పచ్చడి వీడియోలు కూడా చేసి పెట్టానండి. మీలో ఎవరైనా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఈ ఛానల్లో నేను పచ్చడి వీడియోలు లింక్ పెడతానండి, మీ కామెంట్లో చూడండి. ఇలా మన ఇంట్లో మనం పెట్టుకుంటాం వలన దాని రుచి వేరు, దాని ఆనందం వేరు, దాని ఆరోగ్యం వేరుగా ఉంటుందండి. నేను ప్రతిదీ కూడా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి పాపకైతే పంపించడం జరిగింది. పూతరేకులు చున్నుండలు కూడా చుట్టానండి. ఈ చున్నుండల వీడియో కూడా పెట్టాను మీకు వీడియో. చక్కగా ఈవమ్మ ఒక కేజీ చాలమ్మ అందండి. చున్నుండలు అయితే నేను ఒక 20 ఉండలు పెట్టా, ఒక కేజీ 200 గ్రాములు వచ్చాయండి. ఈ పూతరేకులు నేను బాక్స్లో పెట్టలేదండి. అదిగోనండి చూడండి అక్కడ అట్ట బాక్స్ కనిపిస్తుంది కదా ఎర్రగానే, ఆ బాక్స్లో పెట్టి దారంతో కట్టేశానండి. ఈ ప్యాకింగ్లన్నీ కూడా ఈ అబ్బాయే చక్కగా డబుల్ ప్యాకింగ్ అయితే చేశారండి. మనకి ఇబ్బంది కూడా లేదు. నేను పంపించిన వస్తువులు చున్నుండలు, పూతరేకులు, చింతపండు గుజ్జు, మసాలాలు, తర్వాత కొన్ని స్టీల్ సామాన్లు, కొన్ని బట్టలు, కారం ప్యాకెట్లు, పచ్చళ్ళు, ఒడియాలు, ఇవన్నీ కూడా నేనే సొంతంగా తయారు చేసి చక్కగా ఇలా ప్యాకింగ్ చేయించి అమెరికాకైతే పంపిస్తున్నానండి. మీలో ఎవరికైనా ఇలా ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరిగిందండి. ఇది నాకు ఫస్ట్ టైం పంపించడం. ఎక్కడికి పంపించాలన్నా ఒక ఫోన్ కొడితే చక్కగా ఈ అబ్బాయి ఆటో వేసుకుని కాటా ఈ పేపర్లో అట్టలో అన్నీ పట్టుకుని వచ్చారండి. వచ్చి చక్కగా ప్యాకింగ్ చేసుకుని డబుల్ ప్యాకింగ్ అండి, నేను చేసిన ప్యాకింగ్ మీద ఆ వైట్ కవర్తో 2 ప్యాకింగ్లు అయితే చేశారండి. చక్కగా ఏమేమి పంపించామో మొత్తం లిస్టు రాసుకుని మనకి ఒక లిస్ట్ అయితే ఇచ్చారు. ఇవి 5 రోజులకి వెళ్ళిపోతాయట. ఎంత బాగుందో కదండి ఈ పేపర్లో ప్యాకింగ్ చూస్తుంటే చాలా సేఫ్గా వెళ్ళేలాగే ఉన్నాయి. బట్టల ప్యాకింగ్ అయితే నేను సొంతంగా 2 కవర్లో వేసి చేశానండి. అవి కూడా ఈ దీంట్లోనే పైన అయితే అమర్చేసుకున్నాం. చక్కగా మనం ఏమేమి పెడుతున్నామో లిస్ట్ అయితే రాసుకుని మనకి పంపించారండి. ఈ నాకు ఇది చాలా సులువుగా అనిపిస్తుంది, కానీ అండి డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రం నాకు కొంచెం బాధగా అనిపించింది. 24 కేజీలు పంపించానండి ఏవైతే. అయితే మనకి 4 కేజీలు 5 కేజీలు అయితే 700 అవుతుందటండి కేజీకి. ఇలా మనం 20 కేజీలు పైన అయితేనటండి 660 రూపాయలు అయిందటండి. చక్కగా నాకు 16,200 అయితే ఖర్చు అయ్యింది. అయితే ఇక్కడ ఈ అబ్బాయి నాకు వచ్చి 2 గంటలు ప్యాకింగ్ చేశారు, ఒక 350 ఛార్జ్ అయితే వేశారండి. చాలా సులువుగా అనిపించింది నాకు. అది రూల్ ఉన్నా లేకపోయినా ఈ మాత్రం ఇంత జాగ్రత్తగా ఈ ప్యాకింగ్ చేసినందుకు ఆ మాత్రం ఇవ్వచ్చండి. అతను చెప్పకపోయినా నేను ఇద్దామని అనుకున్నాను, సరే అతను అడిగినంత ఇచ్చామండి. చక్కగా ప్రతీదీ కూడానండి ఎలా సదరాలో అలా ప్యాకింగ్ చేసి
చక్కగా అమర్చడం అయితే జరిగింది. మా వారు వీడియో తీస్తున్నారు నాకు. నేను పెట్టే సామాన్లో నాకు గొబ్బరి నూనె, మంచు నూనె, తర్వాత ఎండు రేయిలు వెళ్ళలేదండి. ఈ మూడు వెనక్కైతే తీసేసాం. ఈ మూడాటిలోని మంచు నూనె కవర్ చేసేసాను కదండి, మిగిలింది గొబ్బరి నూనె, ఎండు రేయిలు, ఈ రెండు ఆగిపోయాయండి. మా పాప ఇడ్లీ పాత్రి ఇక్కడ దొరకలేదమ్మా, లోతు గరిటెలు దొరకలేదమ్మా అందండి. ఇదిగోనండి దేవుడి ఫోటో ఒకటి పంపించమందండి. అన్ని రకాల దేవుల్ని నేను ఇలా ప్యాకింగ్ చేసి ఇందులో అయితే అమర్చేయటం జరిగింది. పచ్చళ్ళు అవన్నీ ముందు వేశారు, తర్వాత ఇడ్లీ ప్లేట్లు మాత్రం ఏట్లకాయ విడదీసి వేశారండి. మేము నలుగురు ఉన్నాం కదమ్మా, నలుగురు అమ్మాయిలకి నాలుగు ప్లేట్లు ఇడ్లీ పాత్ర అయితే కొన్నానండి. పాత్రలు చాలా కుక్కర్లు ఉన్నాయమ్మ, మాకు అవసరం లేదు అన్నదండి, అందుకే నేను స్టాండ్ అయితే కొన్నాను. ఇలా రెండు గరిటెలు, లోతు గరిటెలు అక్కడ దొరకట్లేదట. ఇలా అక్కడ దొరకని వస్తువుల్ని మనం ఇక్కడి నుంచి పంపటం వలన మనకే ఆ ఒడియాలంగు అండి, ఒడియాలు ఇవి 24 కేజీలు వచ్చాయండి. ఇవి బట్టలు, ఇంకా 20కే ఏమాత్రం తక్కువ వస్తే ఇంకోసారి పెడదాం అనుకున్నానండి, కానీ ఇప్పటికే 24 కేజీలు వచ్చాయి. బాక్సు కాస్తంత ఖాళీ ఉంటే దాన్ని కట్ చేసి ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారండి. ఇది 24 కేజీలకి 0.25 కేజీ తగ్గించి ప్యాకింగ్ అయితే చేశామండి. పూర్తి 24 కేజీలు వేస్తే పైన ఒక సంచి వేస్తారట, తర్వాత దాని వెయిట్ 1.25 కేజీ వచ్చినా మనకి కేజీ లెక్క వచ్చేస్తుందట అండి. అందుకే మేము ప్యాకింగ్ చేసేటప్పుడే 1.25 కేజీ తగ్గించి చేశామండి. ఇలా మీలో ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియోని అయితే చేయటం జరిగింది. మనకి 7 సముద్రాల అవతల ఉందటండి అమెరికా, అందుకే నేను 7 సముద్రాల అవతలకి ఎలాగెళ్ళిందని టైటిల్లో చెప్పానండి. మీలో ఎవరైనా ఏ దేశం ఏమైనా పంపించాలి అన్నా వీరి కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియోలో మెన్షన్ చేస్తానండి. చూశారు కదా అందమైన ప్యాకింగ్, అమెరికాకి అందంగా వెళ్ళిపోతుంది. మన ఇంట్లో మన పిల్లలకి ఏమేం కావాలో అవన్నీ ఈ పెట్లు అయితే అమర్చేశానండి. ఇది 24 కేజీలు, ఆ పక్కది వేరే దేశానికట అది 12 కేజీలండి. చక్కగా ఆటోలో వెళ్ళిపోయారు. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట చెమ్మలు టచ్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా అందుతుంది. ఉంటానండి, బాయ్ బాయ్.